సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవ ఎంతవరకు సహోదరుల ద్వారా ప్రభామి బిడ్డల ద్వారా ఎన్నో విలువైన సంగతులు నేర్పించినందుకు స్తోత్రం తండ్రి తండ్రి మీ కృపలో మీ పిల్లలందరినీ భద్రపరచండి వెత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాలలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేయండి వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని మీ కృపలో వర్ధలింప చేయమని వేడుకుంటున్నాము ప్రభా మీ ఆత్మ సహాయమును మీ ఆత్మశక్తిని ప్రసాదించండి జ్ఞానముతో వివేకముతో నింపండి మా హృదయాలను తెరవండి మా హృదయాలను తెరిచి మీ మాటల లోతులలోనికి మమ్మల్ని నడిపించమని ముఖ్యంగా యవన దశలో ఉన్నటువంటి తమ్ముళ్లను చెల్లెమ్మలను బలమైన సాధనాలుగా మీ సన్నిధిలో నిలబెట్టుకోమని ఈరోజు విత్తబడుతున్న ప్రతి మాట వారి జీవితాల్ని కొత్త పుంతలు తొక్కించడానికి పడిపోయిన స్థితిలో ఉన్న వారిని నిలబెట్టడానికి బలహీనమైన దశలో ఉన్న వారిని బలపరచడానికి ఉపయోగపడినట్లు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనములు అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమెను ప్రిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఒంటరిగా వచ్చారు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన వెనక ఎవ్వరూ లేరు చివరికి కుటుంబం కూడా లేదు ఉందా లేదు ఆయనకు మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయన ఇంటి వారు పట్టుకొని పట్టుకొనబోయి అని మార్కు చెబుతాడు సో యేసుక్రీస్తు ప్రభువారికి ప్రభు వారికి ఫ్యామిలీ సపోర్ట్ లేదు నెంబర్ వన్ నెంబర్ టూ యేసుక్రీస్తు ప్రభువారికి ప్రభు వారికి తన సొంత ప్రాంతపు వారి సపోర్ట్ కూడా లేదు నెంబర్ త్రీ యేసుక్రీస్తు ప్రభు వారికి సొంత జాతీయుల సపోర్ట్ కూడా లేదు సో ఒక్క దేవుని సపోర్ట్ తప్ప ఏసుక్రీస్తు ప్రభువారికి ఎవ్వరి సపోర్ట్ లేదు ఎవరి సపోర్ట్ లేకపోయినా దేవుని సపోర్ట్ ఉంటే చాలు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు తన ముప్పయ్యే ఆట సమాజంలో అడుగుపెట్టి ముప్పయ ఆట అంటే యంగ్స్టర్ యంగ్స్టర్ మీలో చాలామంది కంటే చిన్నోడు యేసు ప్రభువారు మనలో చాలామంది కంటే అయినా చిన్నోడు చిన్న వయస్సులో ఉన్నాడు ముప్పై ఏళ్ళు అంటే దాదాపు ఇక్కడ చాలామంది ముప్పై దాటిపోయిన వాళ్ళే ఉన్నాం ఇంకా అఫ్కోర్స్ చిన్నపిల్లలు ఉన్నారు యవనస్తులు ఉన్నారు కానీ ముప్పై ఏళ్ళు అనేది ముసలాడు ముసల వయసు కాదు కదా ముప్పై ఏళ్ళు అనేది ముసలాడు వయసు కాదు సో ముప్పై ఏళ్ళ నిండు యవనప్రాయంలో ఏసుక్రీస్తు ప్రభు వారు స్వార్థ పనిలో అడుగు పెట్టారు పరలోకరాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందండి తనకంటే పెద్దవారైన శాస్త్రులతో పరిచయులతో డిబేట్లు జరుగుతున్నాయి చిన్న వయసు నుంచే ప్రశ్నలు అడగడం ఆయనకు అలవాటు ప్రశ్నించి సమాధానాలు చెప్పడం ఆయనకు అలవాటు వాక్యం కోసం ఎవరినైనా ఎదిరించగలిగేటువంటి ధైర్యం శక్తి సామర్థ్యాలు ఆయన సొంతం ఎందుకంటే ఆయన జ్ఞాని అయి ఉన్నారు సర్వజ్ఞాని ఆయన కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మంచి యవన దశలో ఒంటరిగా ప్రారంభించినటువంటి ఈ సువార్త యాత్రలో చాలామంది యాడ్ అవుతూ వచ్చారు అది ఒక్క రోజులో జరిగిపోయింది కాదు యాడ్ అవడం అనేది ఒక్క రోజులో జరగదు కదా ఆ కార్యక్రమం జరుగుతూ ఉండగా జరుగుతూ ఉండగా జరుగుతూ ఉండగా ఒకరు ఒక్కరు ఒక్కరు ఒకరు ఆయన బోధలు విని ఇష్ట ఇష్టపడి క్రమక్రమంగా క్రమక్రమంగా ఆయన సైన్యంలో చేరడం మొదలుపెట్టారు యేసుక్రీస్తు ప్రభు వారి సైన్యం అది ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నారు మొదటి రోజే అందరూ సంఘానికి వచ్చినవారా కాదు కదా మొదటి రోజే అందరూ కూడబలుక్కుని సంఘానికి వచ్చేసారా మొదటి రోజే అందరూ కూడబలుకుని సత్యులోకి వచ్చేసారా కాదు కదా నేను ప్రకటిస్తూ ఉండగా 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 విని విని అక్కడ 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 విన్న తర్వాత మళ్ళీ ఇంకా దాన్ని ఒప్పుకోవడానికి టైం బట్టి ముందు తిట్టి తర్వాత అంగీకరించి అలా మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా సత్యులోకి వచ్చిన వాళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారు ఈరోజు వాళ్ళు ఇక్కడ స్తంభాలుగా నిలబడిపోయారు పరిచర్యలో ఉన్నారు కానీ ప్రారంభంలో ఈ బోధ దుర్బోధ ఇతను దుర్బోధకుడు విమర్శకుడు అది అని నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు కూడా వచ్చి నాకు పశ్చాత్తాప్పన్న దగ్గర మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంతమంది న్యూసాను ఇప్పటివరకు హైదరాబాద్లో ఒక తమ్ముడు అయితే పట్టుకుని ఏడ్చేశాడు అన్న సారీ అన్న మీకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చానన్నా నేను చాలా తిట్లు తిట్టానన్నా మిమ్మల్ని బోర్ని కలనీలు అలా కార్చేశాడు అరే తమ్ముడు నాకు ఏం బాధ లేదురా నాకు రోజు తిడతానే ఉంటారు ఎవడకుండా నేను పట్టించుకొని అలాంటివి ఏం లేదు నువ్వు సత్యం తెలుసుకున్నావు నాకు అంతే చాలని చెప్పి నేను దగ్గర తీసుకున్నాను నా అబ్బాయిని సో ఇలాంటి వాళ్ళు ఉంటారు అలా యేసు క్రీస్తు ప్రభువారిని వ్యతిరేకించిన వారు కానివ్వండి ఏసు క్రీస్తు ప్రభువారిని తిట్టుకున్నవారు కానివ్వండి ఏసు క్రీస్తు ప్రభువారిని అపార్థం చేసుకున్నవారు కానివ్వండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆయన సైన్యంలో చేరడం మొదలుపెట్టారు ఇప్పుడు ఆయనను వెంబడించి వారి సంఖ్య క్రమేపి పెరుగుతూ వచ్చింది ఒక యవ్వన ప్రవక్త అని చాలామంది ఆయన అర్థం చేసుకున్నారు ఒక యవ్వన దైవకుమారుడు అని చాలామంది ఆయన అర్థం చేసుకున్నారు యవనోలో ఉన్నటువంటి ఒక మహాభక్తుడు అని కొంతమంది అర్థం చేసుకున్నారు యవన ప్రాయంలో మన కొరకు వచ్చినటువంటి మెస్సియా అని కొందరు అర్థం చేసుకున్నారు మరికొందరు యవనోలో ఉన్న బయలు పట్టినవాడు యవనోలో ఉన్న దయ్యం పట్టినవాడు యవనోలో ఉన్నటువంటి పిచ్చివాడు ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు మొత్తం మీద యేసుక్రీస్తు ప్రభు తన నిండు యవనంలో చక్కటి యవన ప్రాయంలో తండ్రి కొరకు ఒక టీం తయారు చేస్తూ ఒక సైన్యాన్ని తయారు చేస్తూ ముందుకు కదులుతూ ఉన్నటువంటి క్రమంలో చాలామంది వెంబడిస్తున్నారు వెంబడించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది చాలామంది వెంబడిస్తున్నారు మరి కొంతమంది ఏమో వెళ్ళిపోతున్నారు మరి కొంతమంది వెంబడిస్తున్నారు ఈ క్రమంలో సిలువ ఘట్టం వచ్చేసింది సిలువ ఘట్టం వచ్చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే ఒక ప్రవచనాన్ని గుర్తు చేశారు మీరందరూ పారిపోతారా నాయన గొర్రెల కాపరిని కొట్టుదును మీరందరూ ఏమైపోతారు చెదిరిపోతారు మీరు ఎవరు ఉండరు నాతో అని యేసుక్రీస్తు ప్రభు ముందుగా చెప్పేశారు ముందుగా చెప్పేస్తే పేతురు గారు కొంచెం మాస్గా మాట్లాడడం మనందరికీ తెలుసు వేరే లెవెల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుని మరీ మాట్లాడారు ఆయన ఏమనంటే వీళ్ళందరూ పోతే బావచ్చేమో కానీ మై లాడ్ ఐఎమ్ నాట్ దట్ టైప్ ఆఫ్ పర్సన్ మై లాడ్ ఐఎమ్ వెరీ డిఫరెంట్ పర్సన్ అని గొప్పగా బాగా ఎక్కువగా చెప్పుకున్నాడు ఆయన గురించి ఆయన ఇంకప్పుడు కోడికి పని చెప్పాల్సి వచ్చింది ప్రభు ఆ కోడి నువ్వు రామ్మ కోత ఏదో ఈయన కోత కూసాక కోత కూసేయ్ ఈయన కోత నీ కోత ఈయనేమో కోతలు నువ్వేమో కోతలు సో ఆ కోతలో కూతులో కోతలో కార్యక్రమం ఉంటుంది మరి ఇంకా తప్పదు మరి ఎందుకంటే ఈయన చూస్తుంటే ఎక్కువ చెప్తున్నాడు అని యేసుక్రీస్తు ప్రభు పేతురు గారిని కోడిగా అప్పగించేశారు అంటే ఆయన చుట్టూ కోడి తిరిగిందనమాట ఎప్పుడు కోతలు కోస్తావో నేను అప్పుడు కోతలు కూసేస్తానని సో అది జరిగింది మనందరికీ తెలుసు ఇలా అందరూ ఆయన్ని విడిచిపెట్టి వీళ్ళిపోయారు ఆ టైంలో ఒక చిత్ర విచిత్రమైన సంఘటన జరిగింది దాని మీద క్రైస్తవ్యంలోనూ క్రైస్తవ పండితుల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక విధంగా దాని గురించి చెప్తారు ఆ ఒక్క వచనం గురించి ఒకవేళ అది రైట్ అయినా రాంగ్ అయినా ఎవరి వెర్షన్ కరెక్ట్ అన్నది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ నేను నా టాపిక్లోకి వెళ్ళిపోతాను ఆ సందర్భాన్ని మాత్రం మీకు చెప్తాను అంతే అది మీరు కన్ఫర్మ్ అయిపోవద్దు ఆ తర్వాత నేను వెళ్ళిపోయే టాపిక్లోకి మీరు కూడా నాతో పాటు పరుగులెత్తుకుంటూ వచ్చేయండి బట్ ఆ రెఫరెన్స్ ఏంటనేది చూద్దాం ఇప్పటికీ క్రైస్తవ్యంలో రెండు భిన్నాభిప్రాయాలు వినబడుతున్నటువంటి ప్రపంచ క్రైస్తవ్యంలో చాలా చాలా మంది స్కాలర్స్ అని చెప్పుకున్న వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భం రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అవి ఆ వచనం ఏంటనేది ఇప్పుడు మనం చూస్తే ముందుగా యేసుక్రీస్తు ప్రభువారి పిలుపు చూద్దాం ఆ తర్వాత ఆ వచనలోకి వెళ్దాం ముందుగా ఏసుక్రీస్తు ప్రభువారి పిలుపు మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం ఆ సైన్యం పెరిగిన తర్వాత చాలామంది ఆయన వెంబడిస్తున్న తర్వాత మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగు నుంచి చూద్దాం అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యుద్ధకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడించాలి చూడండి చాలామంది వెళ్తున్నారు ఆయన చుట్టూ పొలోమని జనం చేస్తున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు పెరిగిపోతున్నారు రోజు రోజుకి అప్పుడు అన్నాడు ఆయన నాయన నన్ను వెంబడించాలనుకోవడం మంచిదే కానీ నన్ను వెంబడించాలనుకునేవాడు ఏం చేయాలట తన్ను ఉపేక్షించేసుకోవాలి అప్పుడప్పుడు చూడండి నక్సలైట్లోకి వెళ్తుంటారు ఇది వరకు ఉండేవారు నక్సలైట్లు మంచిగా తగ్గిపోయారట మరి నాకు తెలియదు ఎక్కడెక్కడ ఉంటారో సో ఇది వరకు ఎక్కువగా ఉండేవారట ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉంటారని చెప్తుంటారు మరి మనకి ఆ సమాచారం పూర్తిగా తెలియదు ఏదేమైనా ఈ నక్సలైట్లోకి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఈ రోజే నువ్వు చచ్చిపోయావు అది ముందు ఒప్పింపజేస్తారు నువ్వు ఏమైపోయావు చచ్చిపోయావు ఇప్పుడు నీకు ప్రాణభయం ఉండడానికి వీల్లేదు నిన్ను నువ్వు ఇక్కడే వదిలేసుకుని అడవిలోకి రావాలి నిన్ను నువ్వు ఇక్కడే వదిలేసుకుని ఎక్కడికి రావాలి అడవిలోకి రావాలి బంధాలు బంధుత్వాలు పాశాలు ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు బిడ్డలు భార్యలు అమ్మ నాన్న ఇలాంటి పదాలు ఏవి ఇక్కడ పలకటానికి వీల్లేదు ఎందుకంటే మనం ప్రాణత్యాగానికి అడవిలోకి వచ్చాం పోరాటానికి అడవిలోకి వచ్చామని నేర్పించి తీసుకెళ్తారట అలాగే మంచి పని కోసం ఏసుక్రీస్తు ప్రభు వారు పిలుస్తున్నప్పుడు కూడా అలాగే పిలిచారు ఉగ్రవాదుల్ని ఇంకెక్కడైనా వేరే వాళ్ళని చెడ్డ పనుల కోసం పిలుస్తారేమో చెడ్డ పనులు చేస్తారేమో కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు పిలిచింది దేవుని రాజ్య స్వార్థ విస్తరణ కొరకు రాజ్య నిర్మాణం కొరకు అందులో పనిచేయడం కొరకు పిలిచారు ఇది ఆత్మ సంబంధమైన వర్క్ ఇది ఒక యవనస్తుడు కొంతమంది యవనస్తుల్ని పిలుస్తున్నాడు తనతో పాటు కలిసి వర్క్ చేద్దానికి వర్క్ చేద్దాం అందరు రండి కలిసి వర్క్ చేద్దాం అని పిలిచారు ఆయన అందుకే చాలా చోట్ల మీరు గమనించారలేదు అపోస్తులను పిలిచినప్పుడు కూడా నన్ను వెంబడించు నన్ను వెంబడించు అంటే వాళ్ళని విడిచిపెట్టి వెంబడించారని లేకపోతే ఈ సొంకరుల్లో కూడా కొందరుని వెంబడించి అన్నప్పుడు ఆ మెట్టు మీద దగ్గర కూర్చొని వాళ్ళు లేచి వెంబడించారని ఇలా అనేక సందర్భాలు మనకి గ్రంథంలో వ్రాయబడ్డాయి ఇలా యవనస్తులు చాలా మంది పిలుపు విని యేచుబుర వారి పిలుపు వెంబడించారు వెంబడిస్తున్నప్పుడు వాళ్ళతో చెప్పినటువంటి డైరెక్ట్ మాట ఏంటంటే నిన్ను ఉపేక్షించుకుని నన్ను వెంబడించాలి తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు నా నిమిత్తం సువార్త నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకుంటాడు ఒకడు తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటేనేమో పోగొట్టుకుంటాడట దేవుని నిమిత్తం అనగా క్రీస్తు నిమిత్తం అలాగే సువార్త నిమిత్తం పోగొట్టుకోవాలనుకున్నవాడు ఏం చేస్తాడట రక్షించుకుంటాడట చాలా క్లియర్గా చెప్పేసి ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునే వల్ల వానికి ఏం ప్రయోజనం మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు అని అంటూ ఒక ఇంపార్టెంట్ వర్డ్ అక్కడ ఉందో చూడండి వ్యభిచారం పాపం చేసే ఈ తరం వారిలో వ్యభిచారం పాపం సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా చేసేటువంటి తరంలో నన్ను గూర్చి నా మాటల గురించి సిగ్గుపడేవాడు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు నేను కూడా సిగ్గుపడతాను అన్నాడు ఇది ఎంత అద్భుతమైన మాట చూడండి వ్యభిచారం చేయడానికి వ్యభిచారం చేసే వాళ్ళతో ఏకీభవించడానికి ఆ పాపపు బ్రతుకులో కొనసాగడానికి సిగ్గులు లేవు బతుకులకి కానీ వారి మాట పలకటానికి ఆయన పని చేయటానికి ఆయన వాక్యం చెప్పడానికి ఆయన గ్రంథాన్ని చేత్తో పట్టుకోవడానికి అది పట్టుకుని సమాజంలో తిరగటానికి నువ్వు సిగ్గుపడుతున్నావంటే నీకంటే సిగ్గులేని బతికి ఇంకొకరికి ఉండదు అనేది ఆయన మాటల్లోని సారాంశం ఒప్పుకొని ఒప్పుకోపోయినా అర్థమవుతుందా గడ్డి తినడానికి లేని సిగ్గు అనందడానికి వచ్చిందా అన్నట్టు అనమాట గడ్డి తినడానికి లేని సిగ్గు దేనికి వచ్చింది వచ్చింది ఈ వ్యభిచారము చేయటువంటి పాపము చేసేటువంటి ఈ తరము వారిలో నువ్వు ఎవరి దగ్గర సిగ్గుపడుతున్నావు ఒక వ్యభిచారి దగ్గర నా గురించి మాట్లాడడానికి సిగ్గుపడుతున్నావా ఒక పాపం చేసేవాడి దగ్గర నా గురించి మాట్లాడడానికి సిగ్గుపడుతున్నావా అంటే వాళ్ళతో నన్ను కంపేర్ చేస్తున్నావు ఒకళ్ళు కంపేర్ చేస్తే ఎవరు గ్రేట్ నేనే గ్రేట్ కదా నేను పరిశుద్ధుణ్ణి కదా నేను పాపము లేని పవిత్రుణ్ణి కదా పాపము లేని పవిత్రుణ్ణి పరిశుద్ధుణ్ణి పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడిని నా గురించి మాట్లాడేటప్పుడు ఈ సమాజంలోకి వెళ్తే ఈ సమాజంలో యేసుక్రీస్తుకు సాటి అయిన వాడు ఎవడైనా ఉన్నాడా ఎవడు లేడు కానీ ఈ దిక్కుమాలిన పాపిస్తి సమాజంలో ప్రభువును ఒప్పుకోవడానికి ప్రభువుని గురించి మాట్లాడడానికి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఎంత పనికిమాలయ్యి ఉండాలి అలాంటి వాళ్ళ విషయంలో నేను సిగ్గుపడతానన్నాడు ప్రభువు అప్పుడప్పుడు చూడండి మనకు కొంతమంది కనబడుతుంటారు క్రైస్తలో అంటేనండి మేము ప్రభువుని నమ్ముకుందాం అనుకున్నాం కానండి బాప్తిస్మం తీసుకుందాం అనుకున్నాం కానండి మా అమ్మాయి పెళ్ళి ఉందండి అంటారు ఏ పెళ్ళు ఉంటే ఏంటి పరిస్థితి అంటే అంటే సంబంధాలు రావనండి ప్రభువుని నమ్ముకుంటే ఏమైనా ఏమైనా నక్సలైటా ఆయన ఏమైనా ఉగ్రవాద ఆయన ఏమైనా అబద్ధికుడా ఆయన ఏమైనా పాపాత్ముడా మీ బతుకుల్లో ఉన్న పాపం కూడా ఆయన బతుకుల్లో లేదు కదా మీ అమ్మాయికి ఎవరినైతే సంబంధం చూద్దాం అనుకున్నావో మీ ఏం కూడా మీ ఎరకత్తో సోధికతో ఏదో కత్తి వాళ్ళ బతుకుల్లో ఉన్న పాపం కూడా ఏసు ప్రభు బతుకులో లేదు కదా నువ్వు ఎవరినైతే అల్లుడుగా చేసుకుందాం అనుకుంటున్నావో వాడి బతుకులో ఉన్న పాపం కూడా ఏసు ప్రభు వారి జీవితంలో లేదు కదా ఎవరితో నువ్వు కంపేర్ చేసుకున్నా యేసుక్రీస్తు ప్రభు వారి ఘనుడు గొప్పవాడు ఆకాశమంతిత్తులో పరిశుద్ధుడుగా ఉన్నవాడే కదా కానీ ఈరోజు సమాజం ఎలా మారిపోయింది అంటే క్రైస్తవు నన్ను చెప్పుకోవడానికి బైబిల్ పట్టుకోవడానికి క్రీస్తు గురించి మాట్లాడడానికి క్రీస్తును ప్రకటించడానికి కూడా సిగ్గుపడుతున్నారంటే ఎందుకు సిగ్గుపడాలి మీ బంధువులు గొప్పోళ్ళ నీతి విషయంలో యథార్థత విషయంలో మీ ఇరుగు పొరుగు గొప్పోళ్ళ యేసుక్రీస్తు కంటే గొప్పోళ్ళ నీతి విషయంలో యథార్థత విషయంలో పరిశుద్ధత విషయంలో నీ స్నేహితులు గొప్పోళ్ళ ఎవరు గొప్పోళ్ళు నీకు పిల్లనిచ్చేవాళ్ళు గొప్పోళ్ళ నీకు లేకపోతే అల్లుడు వచ్చేస్తుంటే ఆ అల్లుడు కుటుంబం గొప్పదా ఎవడు గొప్పోడు చెప్పు ఆయన పాదాల ధూళికి కూడా ఎవడు సరిపోడు కానీ ఈరోజు క్రైస్తవ్యంలోనూ క్రైస్తవేతర సమాజంలోనూ ఏదో తెలియని ఒక భిన్నాభిప్రాయం కనబడుతుంది దుష్టుడు క్రియేట్ చేసినటువంటి అభిప్రాయం వాళ్ళు ఏమంటారంటే యేసు ఏసు నమ్ముకుంటేనండి పెళ్ళిళ్ళు అవ్వేమోనండి యేసు ప్రభువు బాప్తిజం తీసుకుంటే ఇబ్బంది అయిపోద్దనేమోనండి అందుకని ఇప్పుడు కాదండి మరి ఎప్పుడు అండి పెట్టులో పెట్టే సమయానికి ఆలోచిద్దామండి ఇలాంటి దౌర్భాగ్యులైన వారి మధ్యలో సిగ్గుపడుతున్న వాళ్ళని ఏమనాలి అన్నాడు యేసుక్రీస్తు ఏమనాలి వ్యభిచారమును పాపమును చెవి ఈ తరములో నన్ను గూర్చి ఎవడైతే సిగ్గుపడతాడో నన్ను గూర్చి ఎవడైతే భయపడతాడో నన్ను గూర్చి ఎవడైతే కంగారు పడతాడో నా పరిశుద్ధ దోతలతో కూడా వచ్చినప్పుడు నేను వాళ్ళ విషయంలో కూడా నేనేం పడతాను సిగ్గుపడతాను నా తండ్రి మహిమ గలవాడనై నేను మరలా వస్తాను పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు నేను సిగ్గుపడ నేను కూడా సిగ్గుపడతానని చెప్పాడు ఎంత అద్భుతమైన సందర్భం సన్నివేశం ఇది కదా రైట్ ఇంత చెప్పినా కూడా ఇదంతా ఇప్పుడు సిలువుకు ముందా సిలువు తర్వాత ముందు కదా బోధ చేసే టైంలో అప్పటికి అప్పస్తులందరూ ఉన్నారు ఆయనతో శిష్యులు అందరూ ఉన్నారు ఇంకా వెంబడించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందరూ విన్నారు అంటే ప్రాబ్లం లేని టైంలో చెప్పాడు ఈ మాట ప్రాబ్లం ఉన్న టైంలో చెప్పలా ప్రాబ్లం లేని టైంలో అంత బాగుంది సజావుగా జరుగుతుంది ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా ఆ టైంలో చెప్పాడు ఏమండి రైట్ అప్పుడట్టా ఏం జరిగిందో చూడండి మార్క్సు వార్త పద్నాలుగవ అధ్యాయం నలభై ఎనిమిది నుంచి చూద్దాం చాలా జాగ్రత్తగా చూడాలి మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయము నలభై ఎనిమిది నుంచి ఆ అందుకు యేసు మీరు బందిపోడు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా నేను ప్రతిదినము దేవాలయంలో మీ వద్ద ఉండి బోధించి ఉండగా మీరు నన్ను పట్టుకోలేదు అయితే లేఖనము నెరవేరునట్లు ఇలాగూ జరుగుచున్నదని చెప్పాను అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి ఎవరెవరట ఆయనను ఫాలో అవుతున్న వాళ్ళందరూ పారిపోయారు ముఖ్యంగా శిష్యులు పారిపోయారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని విడిచిపెట్టి పారిపోయారు ఒక్క శిష్యుడు కూడా లేడు అక్కడ ఈవెన్ అంతగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన పేతురు గారు కూడా లేరు ఆల్మోస్ట్ వాళ్ళందరూ జంపు ఎవరు లేరు రైట్ రైట్ ఆ తర్వాత ఒక సన్నివేశం రాయబడింది యాభై వచ్చిన నుంచి చూడండి తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు నారబట్ట అంటే ఆ రోజుల్లో చాలా కాస్ట్లీ డ్రెస్ అనమాట సన్నపు నార వస్త్రం అంటాం కదా ధనవంతుడు బహుగా సుఖపడుతున్నటట్టు ఏం బట్టలు వేసుకుని సన్నపు నార వస్త్రం వేసుకుని ఇప్పుడు నారబట్ట అనేది ఆ రోజుల్లో బాగా డబ్బులు ఉన్నవాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్ కోడ్ అది బేదోళ్ళు వేసుకునేవారు కాదు బేదోళ్ళ బట్టలో నారబట్టలు వేసుకునేంత గొప్పోళ్ళు కాదు బేదోళ్ళు సో ఆ రోజుల్లో బాగా కలిగున్నోళ్ళు వాడేవారి బట్టలు ఈ సన్నప్పు నార బట్టలు వేసుకున్న ఆ నారబట్ట వేసుకున్న దిగంబర శరీరం మీద నరబట్టేసుకున్న ఒక పడుచువాడు ఒక యంగ్స్టర్ ఆయనను వెంట వెళ్ళుతున్నాడట ఎవరు వెంట వెళ్తున్నాడట ప్రభు వారి వెంటే వెళుతున్నాడట అంటే ఆయనను వెంబడించు వారిలో ఇతను కూడా ఒకడు ఆ ఇరుశులేములో ఆయనను వెంబడించు వారిలో ఇతను కూడా ఒకడు అప్పటికే శిష్యులందరూ ఏమైపోయారు పారిపోయారు కానీ తను మాత్రం ఆయన వెనక వెనకే వెనక వెనకే వెళ్తున్నాడు ఆయన వెనక వెనకే వెళ్తున్నాడు డబ్బు ఉన్నాడు కాబట్టి నార బట్టేసుకున్నాడు ఆయన వెంబడిస్తున్నాడు ఆయన వెంబడించుచుండగా వెంట వెళ్ళి చూడగా వారు అతన్ని పట్టేసుకున్నారట అరే నువ్వు కూడా ఈయన ఈయనతో పాటు ఒకడవై ఉంటావు నువ్వు కూడా ఈయన వాడవే అయ్యి ఉంటావు అని పట్టేసుకున్నారట లేకపోతే నువ్వు ఎందుకు వెంబడిస్తావు అంటే వెంబడిస్తున్నావు అంటే నువ్వు ఈయన బ్యాచ్ కాబట్టి నిన్ను కూడా నిన్ను కూడా ఏదో చేస్తామని చెప్పి గట్టిగా పట్టేసుకున్నారు పట్టేసుకుంటే ఏం చేశారట చూడండి అతడు నారబట్ట విడిచి దిగంబరుడే భోసి మూలతో పారిపోయాడట ఆ బట్టలు ఇప్పేసి మరీ పారిపోయాట దిగంబరత్వంతో పారిపోయాడట పరుగులు తేలిపోయాడు ఎందుకు ప్రాణభయం ప్రాణభయంతో పారిపోయాడు వెంబడించాడు ఏవో మాటలు నాలుగు మాటలు వినిపించుంటాయి యేసు ప్రభువును వెంబడిస్తున్నప్పుడు నన్ను వెంబడించేవాడు తనను తాను ఉపేక్షించుకొని నన్ను ఏం చేయాలి వెంబడించాలి తన ప్రాణమును వాడు దానిని రక్షించుకుంటాడు తన ప్రాణమును వాడు దానిని పోగొట్టుకుంటాడు అలాంటి కమిట్మెంట్ ఉంటే నన్ను వెంబడించండి ఆ కమిట్మెంట్ లేకపోతే ఇప్పుడు వెళ్ళిపోండి మీరు నువ్వు వెళ్ళిపోవాలని ఉన్నారా అనడా ఆయన శిష్యులతోనే అన్నాడు డైరెక్ట్గా ఆ క్షణము నుండి ఆ దినము నుండి అనేకులు ఆయనను వెంబడించుట మానేశారట మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా వెళ్ళిపోండు రా అబ్బాయిలు అన్నాడు మీరు కూడా పోదాం అనుకుంటే పొండి అన్నాడు అప్పుడు వాళ్ళేం చేశారంటే ప్రభువా మేము ఎక్కడికి పోతాం నీవే నిచ్చి మాటలు గలవాడవు నిన్ను వదిలి మేము ఎక్కడికి పోతాం అయ్యా నీతోనే ఉంటాం మేము ఎక్కడికి వెళ్ళాం అని ప్రభువుని గట్టిగా అడ్డి పెట్టుకుని ఉన్నారు వాళ్ళు అలా చాలామంది ప్రభువుని వెంబడిస్తున్నారు ప్రభుతో పాటు ఉన్నారు ప్రభుతో పాటు తిరుగుతున్నారు అందులో చిట్ట చివరి అంకానికి వచ్చేసరికి చాలామంది జంప్ అయిపోయారు కొందరు దూరం దూరంగా దూరం దూరంగా వెంబడించినప్పటికీ ప్రాణభయంతో వాళ్ళు కూడా ఏమైపోయారు పారిపోయారు అందులో ఈ వ్యక్తి తన బట్టలు విడిచిపెట్టి మరీ పారిపోయాడట దిగంబరత్వంతో పారిపోయాడు ఏమండి ఈ వ్యక్తి ఎవరు అనే దాని మీద క్రైస్తవంలో రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మొదటి వాదన ఈ వ్యక్తి మార్కు అని కొందరు ఈ వ్యక్తి ఎవరో తెలియని ఒక అపరిచిత వ్యక్తి అని మరికొందరు కొందరేమో ఏమని మాట్లాడుతున్నారు ఈ వ్యక్తి ఎవరో కాదు సువార్త రాసినటువంటి మార్కే ఎందుకంటే అతడు సంపన్న కుటుంబంలో జన్మించినవాడు అతని ఇంట కూడా తర్వాత కాలంలో సంఘం ఉంది పేతురికి దగ్గర బర్ణబాక్ కూడా దగ్గర అని మార్కు అని వాదిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లేదు లేదు మార్కు కాదు అతను ఎవడో అయ్యుంటాడు అని వాదిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు నేను ఏంటంటే మార్కు అని కన్ఫర్మ్ చేయట్లేదు మార్కు కాదు వేరే వాడు ఎవడో అని కూడా నేను కన్ఫర్మ్ చేయట్లేదు అయితే అయ్యుండొచ్చు కానీ ఒక రకంగా మార్కు అని అనుకోవడానికి కూడా ఆస్కారం ఉంది అలా అని లేకపోతే లేకపోయి ఉండొచ్చు అయ్యి ఉండొచ్చు నెక్స్ట్ ఏంటి కాకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు మనం మార్కు గురించే మాట్లాడుకోబోతున్నాం మార్కు గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి మార్కుకి సంబంధించినటువంటి ఒక మంచి హిస్టరీలోకి వెళ్ళబోతున్నాం కాబట్టి ఈ రెఫరెన్స్ కూడా ఎందుకు వదిలేయటం ఆల్రెడీ ఎలాగూ దీని మీద భిన్నాభిప్రాయాలు నడుస్తున్నాయి అన్న విషయాన్ని కూడా మీకు చెప్పాలి అని ఇంతసేపు ఈ విషయం మాట్లాడి మీ దగ్గర తీసుకొచ్చా ఇప్పుడు ఇప్పుడు ఈయన మార్కు అన్న మనకు వచ్చేది లేదు మార్కు కాదన్నా మనకు వచ్చేది ఏమీ లేదు కాకపోతే ఈ యవనస్తుడు చంచల మనస్థుడు అని మనకు అర్థమవుతోంది ఒక పక్క యేసు ప్రభువును వెంబడించాలి ఏం జరుగుతుందో చూడాలి అని ఆయన మీద ఏదో తెలియని ప్రేమ ఉంది లోపల అట్ ద సేమ్ టైం భయం కూడా ఉంది నేను ఇప్పుడు ఇలా వెళితే నన్ను చంపేస్తారు ఇలా వెళితే నన్ను ఏదోటి చేసేస్తారు అది రోమా ప్రభుత్వంతో మనం పోరాడి గెలవడం అనేది సాధ్యం కాదు అన్న భయం కూడా అతనిలో ఉంది ఆ భయం వల్ల ఆ బట్టలు వదిలేసి పారిపోయాడంటే ఎంత ఎంత ప్రాణభయంతో ఉన్నాడో చూడండి ఎంత ప్రాణభయంతో ఎంత ప్రాణభయం లేకపోతే బట్టలు వదిలి మరీ పారిపోతాడు సో పారిపోయాడు ఇప్పుడు ఆ మాటలు గుర్తొస్తాయి ఏవవి నెవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి తన ఎత్తుకొని నన్ను వెంబడించాలి నాగట మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూసేవాడు శాపగ్రస్తుడు నా నిమిత్తము స్వార్థ నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని కాపాడుకొను దానిని రక్షించుకొను ఇది పాయింట్ అక్కడ అవి గుర్తొస్తాయి గుర్తొచ్చినా ఏమీ లేదు అపోస్తుళ్ళు చేయగలిగిందేమీ లేదు ఈ ఈ అవనస్తుడు చేయగలిగింది ఏమీ లేదు ఆయన మాటలు విని ఆయన వెంబడించి భయపడి పారిపోయిన వాళ్ళు అందరూ ఏమి చేయగలిగిందేమీ లేదు పారిపోయారు వాళ్ళు ఇక ప్రాణభయం అలాంటిది కదా పారిపోయారు అప్పటి వరకు బాగానే ఉన్నారు పారిపోయారు అయితే మార్కును గురించి మనం కొద్దిగా అధ్యయనం చేస్తే దైవ గ్రంథంలో కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి అపోస్తుళ్ళ కార్యాలు పన్నెండవ అధ్యాయం సంఘం ప్రారంభించబడుతున్నటువంటి తొలి దినాలలో అపోస్తుళ్ళు పరిశుద్ధాత్మను పొంది ధైర్యవంతులుగా మారి పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో అపోస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయంలో సంఘానికి హింసలు ప్రారంభమయ్యాయి హింసలు ప్రారంభమైనప్పుడు ఆ రోజుల్లో పన్నెండవ అధ్యాయం ప్రారంభ వచ్చినలో అదే కాలమందు రాజైన హేరోదు సంగవారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించేశాడు హతసాక్షి అయిపోయాడు యాకోబు చంపించేశాడు చంపించేసే ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా ఏం చేశాడట పట్టుకున్నాడట పేతురుగారు కూడా అరెస్ట్ అయ్యారు ఇక వీలు చూసుకుని గారిని కూడా చంపించేసే కార్యక్రమం ఇదంతా కూడా యాకూబ్ని ఏం చేశారు ఆల్రెడీ నరికేశారు ప్రభువుని వెంబడిస్తున్నందుకు సో వీళ్ళు ధైర్యంగా ఉన్నారు చావడానికి కూడా రెడీగా ఉన్నారు ఎందుకంటే ఇది ఒకట్లా పిరుకోళ్ళు కాదు ఇది సిగ్గుపడే సిగ్గుపడేవాళ్ళు కాదు ఇప్పుడు ధైర్యంగా నిలబడ్డారు దేవుని కోసం ఏదైనా చేయడానికి రెడీ అన్నట్టున్నారు మీరు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీళ్ళు యవనస్తులు ముసలోళ్ళు కాదు వీళ్ళు కూడా యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఎవరు యంగ్స్టర్స్ అర్థమవుతుందా ముసలోళ్ళు కాదు వయసు మీద పడిపోయి వయసు ఉడిగిపోయిన వాళ్ళు కాదు మంచి బలమైన పొజిషన్లో బలమైన స్థాయిలో ఉన్నటువంటి యవనస్తులు వీళ్ళందరూ దాదాపుగా బైబిల్ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని కొరకు బ్రతికిన బైబిల్ గ్రంథాన్ని రచించిన భక్తులందరూ కూడా యవన దశ నుండి దేవుని కోసం పాటుపడిన వారే వృద్ధాప్యానికి వచ్చాక దేవుని అంగీకరించిన వాళ్ళు ఎవరు లేరు అందరు కూడా యవన నుంచే యవన కాలం నుంచే ఎవరి పనిలో ఉన్నారు వాళ్ళు దేవుని పనిలో ఉన్నారు యవన కాలం నుంచే దేవుని కొరకు బ్రతుకుతున్నారు యవన కాలం నుంచే దేవుని ఆలోచనలు కలిగి ఉన్నారు యవన కాలం నుంచే నెరవేర్చే నెరవేర్చేవారుగా కనబడుతున్నారు మనకి మాక్సిమం చాలామంది అక్కడక్కడ ఎవరో ఒక్కొక్కరు ఒకరిద్దరు ఉండొచ్చేమో కానీ మ్యాక్సిమం చాలామంది నిండు యవన నుంచి కూడా దేవుని కోసం ఏం చేశారు పని చేశారు అలాగే బాల్యదశ నుంచి కూడా దేవుని కోసం పని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు కొందరు కాబట్టి ఇక్కడ ఈ అపోస్తలందరూ యవనస్తులు ఏం జరిగిందో ఒకసారి ఇక్కడ మనం చూడగలిగితే అపోస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయంలో పేతురు గారు అరెస్ట్ అయిన తర్వాత పదకొండవచ్చునని చూద్దాం చాలా ఇంపార్టెంట్ రాసుకోండి ప్రతిదీ కూడా అపోస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయం పదకొండవచ్చును పేతురుకు తెలివి వచ్చి తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటి అన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకున్నాను ఇట్లా ఆలోచించుకొని అతడు ఆ మాట అండర్లైన్ చేసుకోండి మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి ఎవరిల్లటిది ఎవరిల్లిది మార్కు అను మారు పేరు గల యోహాను మార్కు గారింటికి వచ్చాడు అక్కడ అనేకులు కూడా ప్రార్థన చేస్తున్నారు అంటే మార్కుకి ఎవరితో పరిచయం ఉంది పేతురు గారితో పరిచయం ఉంది మార్కు కుటుంబం అంతా కూడా ఒక సంఘానికి షెల్టర్ ఇవ్వగలిగింది అంటే సంపన్న కుటుంబమే పెద్దిల్లే అది సంఘానికి షెల్టర్ ఇవ్వాలంటే చిన్న ఇల్లు సరిపోద్దా అంటే పెద్దిల్లు ఉండాలిగా పెద్దిల్లు ఎవరికి ఉంటుంది కొంచెం కలిగిన వాళ్ళకేగా సో కాబట్టి మార్కు ధనవంతుడు కొద్ది గొప్ప ఉన్నోడు సో వాళ్ళ ఇంట్లో సంఘం ఉంది ఆ సంఘంలో వీళ్ళందరూ ఏం చేశారట వాళ్ళందరూ ఆ సంఘం ఆ సంఘం ఆ సంఘం అంతా కూడా వాళ్ళందరూ కూడి అనేకులు కూడి ఏం చేస్తున్నారట అక్కడ ప్రార్థన చేయుచుండ్రి ఆ ఇల్లెవరిది అని అంటే మార్కు అను మారు పేరు గల యోహానుది ఏమండి రైట్ ఇక ఈ మార్కు కూడా వీళ్ళతో పాటు కలిశాడు వీళ్ళతో పాటు బోధలు వింటున్నాడు వీళ్ళతో పాటు ప్రభునందు కొనసాగుతున్నాడు ప్రభువులో ఉన్నాడు కానీ తటస్థంగా ఉన్నాడు మీలో చాలామంది ఉన్నట్టు తటస్థంగా ఇప్పటికీ చాలామంది ఉంటారు అడిగేద్దామా వద్దా నిలబడదామా వద్దా సీరియస్గా చేద్దామా వద్దా ముందుకెళ్దామా వద్దా లేకపోతే తామరాకు మీద నీటి బొట్లు అలా అలా ఏదో గడిపేద్దామా ఇలా భావించే వాళ్ళు కూడా విశ్వాసుల్లో చాలామంది ఉన్నారా లేదా మీరు చెప్పండి చాలామంది ఉన్నారు విశ్వాసుల్లో సీరియస్గా పని చేసేవాళ్ళు తక్కువ ముందేమో వేడిగా రగిలిపోతారు తర్వాత మెల్లిమెల్లిగా ఏమైపోతారు చల్లారిపోతారు సో ఈ అనే వ్యక్తి కూడా తటస్థంగా ఉండేవాడు ఒక రకమైన చంచలత్వం కలిగిన వాడు సీరియస్నెస్ లేదు అందుకే ఆ పడుచువాడు ఎత్తడే అని చాలామంది భావిస్తారు అందుకే ఆవచన కూడా మీకు చూపించాను రైట్ అయితే కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే పౌలు గారు ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు పౌలు గారు పౌలు గారు ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత అపోస్త కార్యాలు పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం అప్పుడు శిష్యులలో ప్రతివాడు తన తన శక్తి కొలది యోధయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకున్నాను అలాగూ చేసి బర్ణబా సౌలను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిర్రీ అంటే అంతి ఒకయలో నుండి ఎరుశులేములో ఉన్న వారి పరిస్థితులు బాలేదు కాబట్టి కొంత సహాయం సంఘం పంపిస్తుంది ఈ సహాయాన్ని తీసుకుని ఎరుశులేములో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అపోస్తలు వాళ్ళ దగ్గరికి ఎవరెవరు వెళ్తున్నారట బర్నబ సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి ఈ ఈ ధనాన్ని సహాయాన్ని తీసుకొని పెద్దల యొద్దకు పౌలు గారు బర్నభ గారు వెళ్ళారు అంటే ఎక్కడికి వచ్చారు పౌలు గారు బర్నభ గారు ఎక్కడికి వచ్చారు ఎరుశులేముకు వచ్చారు ఎరుశులేములు ఎవరున్నారు చూడండి ఇక్కడ పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఇరవై నాలుగు వచ్చిన వచ్చాను డైరెక్ట్గా పన్నెండు ఇరవై నాలుగు పన్నెండు ఇరవై నాలుగు దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను బర్ణబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహాను వెంటబెట్టుకుని ఎరుషులేము నుండి తిరిగి వచ్చిరి ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఇప్పుడు వస్తు వస్తు ఎరుశులేములో ఎవరు దొరికారు వీళ్ళకి మార్కు దొరికాడు ఇందుకే బర్నబా గారికి పౌలు గారికి మార్కు నచ్చడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అనంటే ఆయనలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ ఏం కాదు కానీ ఆయనలో ఉన్న బలమైన విశ్వాసం ఏం కాదు కానీ ఆయనలో ఉన్నటువంటి ఒక జ్వాలల ప్రభు కొరకు మండేటువంటి గుణం ఏం కాదు కానీ ఆ వ్యక్తి జస్ట్ బిలీవర్గా కనబడుతున్నాడు మార్కు గారు అట్ ద సేమ్ టైం బర్నబాకి దగ్గర బంధువు అర్థమవుతుందా బర్నబాకి దగ్గర బంధువు కొలసి పత్రిక నాలుగవ అధ్యాయము పదవచనం చూద్దాం నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కు బర్ణబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు అర్థమవుతుందా బర్ణబాకు సమీప జ్ఞాతి మరలా ఇక్కడికి వద్దాం అయితే ఏం జరిగిందంటే అపోస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినా మనం చదువుకున్నాం కదా ఆయన్ని పెట్టుకుని వీళ్ళు వచ్చారు అపోస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదవచ్చును బర్ణబాయిను సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత వెంట పెట్టుకుని ఎరుషులేము నుండి తిరిగి వచ్చిర్రీ ఇక వేళ్లతో పాటు కలిసి ఆ స్వార్థ పరిచర్యలో వాడబడుతున్నాడు వాక్యం బోధిస్తున్నారు వాక్యం బోధిస్తుంటే వీళ్ళకు ఉపచారం చేస్తున్న నాలుగవ వచనం చదవండి పదమూడు నాలుగు అపోస్తల కార్యాలు పదమూడు నాలుగు చదవండి కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకి వచ్చి అక్కడ నుండి వాడేకి కుప్ప్రకు వెళ్ళిరి వారి సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండ్రి యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను యోహాను వీళ్ళిద్దరికి ఏం చేస్తున్నాడట ఉపచారం వాళ్ళు కష్టపడి సువార్త పనులు ఉన్నారు నాకు తెలిసి వాళ్ళకి వంట చేసి పెట్టడము వాళ్ళ బట్టలు పెట్టడము లేకపోతే వాళ్ళకి ఇంకా వేరే వేరేవైనా కార్యాలు ఉంటే అవి చేసి పెట్టడమో రకరకాల కార్యక్రమాలు సేవలో ఉండగా ఎన్నో పనులు ఉంటాయి ఆ పనుల్లో వాళ్ళకి తోడుగా ఉండడమో మొత్తం మీద ఆ బర్ణబా గారికి పౌలు గారికి ఇతను ఏం చేస్తున్నాడట ఉపచారం చేస్తున్నాడట యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను ఆ విధంగా వాళ్ళకి ఉపచారం చేస్తున్నాడు అలా కొంతకాలం నడిచింది ఆ ఉపచారం చేస్తూ ఉండగా వీళ్ళు సువార్త పనులు కంటిన్యూ అవుతూ ఉండగా ఒకానొక టైంలో ఈ చంచల మనస్కుడైనటువంటి మార్కును గల యోహాన్ ఏం చేశాడంటే పదమూడవచ్చు నుంచి చూడండి పదమూడు పదమూడు అపోస్తల కార్యాలు పదమూడు పదమూడు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలన్నీ కూడా లింక్ మిస్ అయిపోతారు మళ్ళీ ఎక్కడైనా ఒక రెఫరెన్స్ మిస్ అయినా మొత్తం లింక్ దిగిపోవద్దు అందుకేంత క్లియర్గా నొక్కి నొక్కి చెప్తున్నాను తరువాత పౌలును అతనితో కూడా ఉన్న వారిను ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి ఉన్న పెర్గేకు వచ్చిరి అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి ఆ ఎరుషులేముకు తిరిగి జంపు అర్థమైందా అప్పటి వరకు వాళ్ళతో ఉండి సువార్త పనిలో వాళ్ళతో వాడబడి దేవుని పరిచర్యలో ఉండి సడన్గా అతను తీసుకున్న నిర్ణయం ఇక నాకు ఈ పనుొద్దని చెప్పేసి వాళ్ళను వదిలేసి ఏం చేశాడు వెళ్ళిపోయాడు మీరు బాప్తిజం పొందారా ఎంతమంది పొందారు చేతులు ఎత్తండి ఎక్కడ పొందారు ఎక్కడైనా వేరే వేరే చోట పొందారా ఇక్కడే పొందామన్న వాళ్ళు చేతులు ఎత్తండి రైట్ అందరు ఇక్కడే పొందారు సో అప్పటి నుంచి ఇప్పటివరకు దేవుని పనిలోనే ఉన్నారా మీరు అందరు ఉన్నారా అప్పటి నుంచి ఇప్పటివరకు దేవుని పనిలోనే ఉన్నారా కంటిన్యూగా దేవుని పనిలోనే ఉన్నారా ఉన్నారు కదా రైట్ ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను మీకు అప్పుడప్పుడు ఎప్పుడైనా రోడ్డు మీద కానీ మీ ఊళ్ళో కానీ మీ చుట్టుపక్కల కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ లేకపోతే ఇంకో చోట ఎక్కడైనా కానీ ఒక ముఖం కనబడి అరే ఇతర ఇతగాడు ఈ మొక్క ఈ ముఖం గలవాడు ఇది వరకు మనతో పాటు దేవుని పనిలో ఉండేవాడు ఇప్పుడు ఉండట్లేదు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అనిపించిందా అని వాళ్ళు చెయ్యొత్తండి పర్లేదు చెప్పండి నో నో ప్రాబ్లం నాకు అనిపించిందండి అలాంటి ముఖాలు నాకు చాలా తెలిసా అన్న వాళ్ళు చేయత్తాలి ఏ నీకు ఎవరు లేరా ఉన్నారా లేరా ఎలాతా మరి అదే చెయ్యొత్తండి ఇంకెందుకు ఆలస్యం ఇంకెందుకు ఆలస్యం అది కదా అంటే మనకి ఏమర్థమైంది ఇప్పుడు ఇది వరకు మీతో పాటు సువార్త పనిలో కలిసి ఉన్నవారు ఇది వరకు మీతో పాటు సభల్లో పాలిభాగం తీసుకున్నవారు ఇది వరకు మీతో పాటు సంఘంలో పరిచర్య చేసిన వారు ఇది వరకు మీతో పాటు కలిసి దేవుని కొరకు కష్టపడినవారు దేవుని కొరకు శ్రమపడినవారు ఇప్పుడు మీతో ఉన్నారా లేరు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ ఎనీ డిఫికల్ట్ ప్రాబ్లం ఎనీ ఎనీ ప్రాబ్లం వాళ్ళకి ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయా ఏమైనా ఇబ్బందులు ఎదురైపోయా ఏమైనా కష్టాలు ఎదురైపోయా కన్నీళ్లు ఎదురైపోయా శోదనలు ఎదురైపోయా లేకపోతే సంఘం ఏమైనా భ్రష్టు పట్టిపోయిందా వాక్యం అన దొరకకుండా పోయిందా మరి ఎందుకు వారు దేవునిని విడిచిపెట్టి లోకం వైపుకు వెళ్ళిపోయారు ఎందుకు వారు సంఘాన్ని విడిచిపెట్టి లోకం వైపుకు వెళ్ళిపోయారు అప్పటి వరకు పరిచర్య చేశారు కదా అప్పటి వరకు కష్టపడ్డారు కదా అప్పటి వరకు శ్రమ పడ్డారు కదా ఇప్పుడు ఎందుకు శ్రమపడట్లేదు ఇప్పుడు ఎందుకు కష్టపడట్లేదు ఇప్పుడు ఎందుకు వాళ్ళు నీతిగా బతకట్లేదు ఇప్పుడు ఎందుకు యథార్థంగా బతకట్లేదు ఒకప్పుడు వాక్యం కోసం పరుగులెత్తిన ఇప్పుడు ఎందుకు పరిగెత్తట్లేదు ఎవరి దశలోనే ఉన్నారుగా ముసలో ఏమైపోలేదుగా కాళ్ళు చేతులు కళ్ళు బాగానే పనిచేస్తానేగా మరి ఎందుకు వాళ్ళు లోకం వైపు వెళ్ళిపోతున్నారు అనంటే ఎక్కడో సాతాను వారిని ఆవహించి పని మీద ప్రేమ లేకుండా విసుగు పుట్టేలా చేసింది మన మనకొద్దు అని డిసైడ్ అయిపోయాడు ప్రారంభంలో ఉన్న వేడంతా చల్లారిపోయింది ఇప్పుడు జ్వాలలా లేడు ఏమైపోయాడు చల్లారిపోయాడు మంట లేదు మంట లేదు మెల్లిగా కిందకు వచ్చేశారు మెల్లిగా కిందకు వచ్చేసి ఏదైతే వాళ్ళు ప్రారంభంలో నిబంధన చేశారో బాప్తిమోలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చచ్చిపోతే లాభం అనే నిబంధనలు ఏవైతే చేశారో ఆ నిబంధనలు అన్ని గాలికి వదిలేశారు ఆ నిబంధనలు అన్ని తొంగలో తొక్కేశారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో లోకం ఆకర్షించింది వీళ్ళని ఏదో లోకం వీళ్ళని లాక్కుని వెళ్ళిపోయింది ఆ లోకం వైపుకి వెళ్ళిపోయారు మా ఆ దేవునికి చేసినటువంటి ఆ నిబంధనలు అన్నీ మర్చిపోయారు ఇప్పుడు పూర్తిగా ఏ సంబంధులు అయిపోయారు లోక సంబంధులు అయిపోయారు చంచల మనస్కులు అయిపోయారు వాళ్ళ మనసులు మారిపోయాయి చాలామంది ఉంటారు చూడండి తట తట తటస్థంగా ఉంటారు తామరాకు మీద నీటి బొట్టు కాసేపు చోట కాసేపు ఇంకో చోట కాసేపు చోట కాసేపు ఇంకో చోట రోడ్డు మీద కుక్కలు కూడా ఒకే వీధిలో ఉంటాయి మీరు ఎప్పుడైనా చూసారా కుక్కలన్నీ ఎక్కడ ఉంటాయా ఒక వీధిలోనే ఉంటాయి వేరే వీధికి వెళ్ళావు ఆ వీధికి ఒకే వీధికి వస్తే రానివ్వవు వాటికున్న బుద్ధి కూడా మనుషులకు లేదు కాసేపు దేవుళ్ళో ఉంటాడు కాసేపు లోకల్లోకి పోతాడు కాసేపు ఇంకోటి అంటాడు కాసేపు ఇంకోటి అంటాడు కాసేపు అది అంటాడు కాసేపు ఇది అంటాడు ఎందుకు స్థిరత్వం లేదు నీ బతుకులో అంటే చెప్పలేము ఇంకెలాంటి క్యాండిడేట్లు దేవుళ్ళలో ఉండరు సాతాన్ని ఎత్తుకుపోతాడు ఎప్పుడు ఎత్తుకుపోతాడు గద్దెత్తుకుపోయినట్టు అలా ఉండకూడదు ఇప్పుడు ఇలా ఎవడైనా చేశాడు అనుకోండి మంచి పని ఉందండి మంచి పని టైంలో వదిలేసిపోయాడు అనుకోండి కోపం వస్తా రాదా మనకి కోపం వస్తా రాదా ముందు వడంబడికి జరిగింది ఇద్దరికి కలిసి పని చేద్దాం అనుకున్నాం సరే వచ్చావు కమిట్మెంట్ అయిపోయింది నేను చేస్తాను అన్నయ్య అని ముందుకు వచ్చావు నేను చేస్తాను అక్క అని ముందుకు వచ్చావు నేను చేస్తాను చెల్లెమ్మ అని ముందుకు వచ్చావు మొత్తం మీద ఏదో నేను చేస్తాను తమ్ముడు అని ముందుకు వచ్చావు కలిశారు కష్టపడ్డానికి ఇష్టపడ్డారు అందరూ కలిసి పని చేస్తున్నారు ఒకే సంఘం ఒకే శరీరం ఒకే అవయవాలు మనం శిరస్సుగా ప్రభువును కలిగి ఉన్నాం మనం అందరం ఒకటే ఈ బోధలో మనం పట్టబడ్డాం ఈ సత్యంలో మనం పట్టబడ్డాం ఇక్కడే మనం బాప్తిజం పొందాం చావైన బతికేనా మనం కలిసి పనిచేయాలి హెచ్చు తగ్గులకు పోకూడదు ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవాలి తగ్గించుకోవాలి అనురాగం కలిగి ఉండాలి ఆప్యాయత కలిగి ఉండాలి అందరం కలిసి పనిచేయాలి మన దగ్గర ఉన్నదంతా రూపాయి రూపాయి పోగేసుకుని అందరూ పాలు తీసుకొని తీసుకుని మనం శ్రమపడాలి ఇలా ఎన్నో అనుకుని మొదలెట్టారు పని అలా ఎన్నో అనుకొని మొదలుపెట్టి మధ్యలో ఎవడో వదిలేసిపోయాడు అనుకోండి అది ఎలా ఉంటుంది మనకి ఎలా ఉంటుంది చెప్పండి మరి మధ్యలో వదిలేసిపోయేటప్పుడు నిబంధన ఎందుకు చేసినట్టు మధ్యలో వదిలిపోయినప్పుడు ఎందుకు ప్రభుని అంగీకరించినట్టు మధ్యలో వదిలిపోవాలనుకున్నప్పుడు ఎందుకు బాప్తిజం పొందినట్టు మధ్యలో వదిలిపోవాలనుకున్నప్పుడు ఎందుకు పరిశుద్ధాత్మలోనికి బాప్తిజం పొందినట్టు ఆ వచ్చినట్టు ఈ ప్రశ్నలన్నిటికీ వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు ఎందుకంటే లోకం వాళ్ళని గట్టిగా పట్టుకొని లాగుతోంది ఏదో తెలియని చంచలత్వం ఏదో తెలియని భయం ఏదో తెలియని దురాశ దాంతో వాళ్ళు అలా లోకం వైపుకు ఈడ్చుకొని పోబడుతున్నారు ఈడ్చుకొని పోబడుతున్నారు సో ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో పౌలు గారికి విపరీతమైన కోపం వచ్చేసింది చాలా కోపం వచ్చేసింది ఎంత కోపం వచ్చిందంటే మార్కు పేరెత్తితేనే మండిపోయేంత కోపం వచ్చింది మార్కు పేరు చెప్తేనే మండిపోతున్నాడు పౌలు గారు ఇతను అసలు ఇతను వద్దు మనకి సువార్తకు అనర్హుడు ఇలాంటి వాడు సువార్థక అనర్హుడు కమిట్మెంట్ లేనోడు యథార్థత లేనోడు ఇతనొద్దు అని పౌలు గారు ఆయన పర్సెప్షన్ అలా ఉంది ఎందుకంటే పౌలు గారు చాలా బాధపడ్డారు ఈయన మధ్యలో పని వదిలేసిపోయేసరికి మరి అంతే కదా అప్పుడప్పుడు చూడండి చాలా నమ్మి పని అప్పగిస్తాం నేను చేసేస్తానని ఎగురుకుంటూ వచ్చేస్తాడు ముందుకి మధ్యలో ఏం చేస్తాడు వదిలేసిపోతాడు ఈరోజు కూడా చాలామంది దేవుని పని వదిలేశారు తోటలో చెట్టు ఉందండి తోటలోనే ఉంది చెట్టు కానీ ఏం చేయదు ఏం చేయదు ఫలాలు ఉండవు మనకి ఏటి ఉపయోగం అలా ఉన్నారు సంఘంలో చాలామంది దొడ్లోకి ఏది ఉంది కానీ ఇవ్వదు గడ్డి మాత్రం తింటుంది మనకి ఏటి ఉపయోగం దానివల్ల అలా ఉన్నారు చాలామంది సంఘంలోనే ఉంటారు ఏందుకు పనికిరారు ఏ పని చేయరు అసలు ఏ పని అక్కడ తీసి ఇక్కడ బెటరు చక్కగా వస్తారు కూర్చుంటారు అలాగా ఇంటర్ మళ్ళీ చక్కగా లేస్తారు వెళ్ళిపోతారు ఇంతేనా నీ జీవితం నీకంటూ బాధ్యతలేం లేవా నీకంటూ సువార్థ పనేం లేదా నీకంటూ ప్రభు కొరకు నిలబడాలన్న కసి లేదా ప్రభు కొరకు ఏదో చెయ్యాలన్న తపనలేదా తాపత్రయం లేదా అంటే లేదు చూడండి ఎంత దారుణమైన స్థితితో మనది అనుకునేవాళ్ళు కొందరైతే వాళ్ళది అనుకునేవాళ్ళు మరికొందరు మార్కు గారు ఖచ్చితంగా అలాంటి వాడే వాళ్ళది అనుకునే బ్యాచ్ మనది అనుకునే బ్యాచ్ కాదు సో ఉన్నంతకాలం ఉన్నాడు తర్వాత ఏమైందో వదిలేశాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే మరి ఏం జరిగిందో చూడండి అపోస్తులకారిలో పదిహేనవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలరా కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో వాక్యము ప్రచుర పరిచితిమో ఆయా పట్టణములలో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో మనం చూద్దామని పౌలు బర్ణబాతో అన్నారట చూడండి వాక్యం ప్రకటించాం కదా చాలా ప్రాంతాల్లో అసలు ఆ విశ్వాసులు ఎలా ఉన్నారో అక్కడ సంఘాలు ఎలా ఉన్నాయో దేవుని కొరకు నిలబడ్డారా నిలబడలేదా లేకపోతే ఏమైనా రాలిపోయారా అసలు పరిచర్యలో ఉన్నారా లేదా నమ్మకత్వంతో కొనసాగుతున్నారా కొనసాగట్లేదా ఒకసారి చెక్ చేసుకుని వద్దాం ఒకసారి వెళదాం చూసుకుని వద్దాం అని పౌలు గారు బర్ణ అన్నారు అప్పుడు ఏం జరిగిందో చూడండి అప్పుడు మార్కును గల యోహాను వెంటబెట్టుకుని పోటుకు బర్నబా ఇష్టపడింది మళ్ళీ జాగ్రత్తగా జాయిన్ అయ్యాడు అయినా ఎవరు ఎవరు మార్కు గారు ఎందుకు మళ్ళీ జాయిన్ అయ్యాడు అంటే దగ్గర బంధువు కాబట్టి ఇందా చదువుకున్నారు కొలసి పత్రికలో బర్నబా ఇతనికి సమీప జ్ఞాతి ఇంకా దగ్గర వాళ్ళు అయితే తప్పదు కదండి మరి తప్పుతుందా ఎంత కాదనుకున్న మేనలుడండి ఎంత కాదనుకున్న తమ్ముడు కొడుకండి ఎంత కాదనుకున్న మా అక్క కొడుకండి ఎంత కాదనుకున్న మా చెల్లెలి తమ్ముడండి లేకపోతే మా అన్నయ్య గారు మేనల్లుడండి ఏవో ఉంటాయి ఆ చుట్టుపక్కల బంధాలు రకరకాల బంధాలు చెప్తుంటారు కదా ఈ బంధాల్లో ఎక్కడో బంధం ఇది దగ్గర బంధువు సమీప జ్ఞాతి బాగా దగ్గర బంధువు అయి ఉండాలి మరి ఎవరో తెలియదు ఆ బంధం ఏంటో తెలియదు మొత్తం మీద గారికి దగ్గర బంధువు అయితే ఈ దగ్గర బంధుత్వం కాబట్టి తప్పలేదు పోతే పోయాళ్ళండి అని భర్నభా ఏమో జాలి పడుతున్నాడు సరేలే మళ్ళీ తీసుకెళ్దాం ఒక అవకాశం ఇద్దాం అన్న ఆలోచనలు ఎవరున్నారు భర్నభా గారు ఉన్నారు అప్పుడు అయితే పౌలు పంపూలియలో పని కొర్రకు పని ఎంత ఇంపార్టెంట్ చూడండి పౌలు గారు చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి చచ్చిపోవడానికి కూడా రెడీ దేవుని పని అనేసరికి వెనక్కి తగ్గడు చాలా కమిట్మెంట్ కానీ కొందరు దొంగలు ఉంటారు కమిట్మెంట్ ఉండదు అంత తామరాకు మీద బొట్టు వ్యవహారం ఉన్నామనిపించుకుంటారు తప్ప ఏముండదు సో కమిట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ గాడ్స్ వర్క్ సో దేవుని పనిలో కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది చచ్చిపోకూడదు అది చచ్చిపోయిందంటే మనం కూడా పారిపోతాం ఏదో ఒక రోజు పారిపోతాం కాబట్టి ఈ కమిట్మెంట్ ఉన్నవాడు కాబట్టి పంపులేలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకుని పోట యుక్తము కాదని తలంచెను ఈ క్యాండిడేట్ వద్దు అన్నాడట ఈ క్యాండిడేట్ వద్దు హీజ్ నాట్ కరెక్ట్ ఇతను యథార్థవంతుడు కాదు నమ్మకస్తుడు కాదు పనిలో అంత గొప్పోడైతే కాదు నాకొద్దు అన్నాడు కానీ భర్ణభ అన్నాడు చూడండి వారిలో తీవ్రమైన వాదము కలిగినందున తీవ్రమైన వాదం అంటే ఏం పుట్టుంటుందో వాదం అలాంటి ఎలాగండి పౌలు గారు మనం క్షమించాలి కదా ఏదో సారీ చెప్తున్నాడు కదా ఏదో అప్పుడు అలా చేశాడండి వచ్చాడు కదా తప్పు ఒప్పుకుంటున్నాడు కదా తీసుకెళ్దాం అని ఉంటాడు వర్ణభా అయినా కూడా పౌలు గారు నో 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 ఆ ఇలాంటి వద్దు ఈ అన్ఫిట్ క్యాండిడేట్ ఈ అన్ఫిట్ క్యాండిడేట్ని తీసుకెళ్తే మళ్ళీ మధ్యలో వదిలేసి వదిలేసిపోతాడు ఇలా వదిలేసిపోయేవాడు మనకొద్దు స్థిరంగా నిలబడేవాడు కావాలి వద్దు వద్దంటే వద్దు అని పౌలు గారు లేదండి పోతే పోయాళ్ళండి మళ్ళీ తిరిగి వచ్చాడు కదా పోనీ లేండి అవకాశం ఒక అవకాశం ఇప్పించండి క్షమించండి ఎంత కాదనుకున్న మన సహోదరుడు కదండి అని వీళ్ళు ఎవరు బారినబాకారు మొత్తం మీద ఇద్దరి మధ్యలో ఏం జరిగిందట తీవ్రమైన వాదం అంటే ఇంచుమించు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు డిబేట్ జరిగి ఉంటుంది అన్ని విషయాలు చర్చించుకొని అలా అంటే అలా ఇలా అంటే అలా వద్దు అక్కడ ఇలా జరిగింది ఇక్కడ ఎలా జరిగింది ఇది అసలు కరెక్ట్ కాదు ఇది అసలు వద్దు నువ్వు బంధువు కాబట్టేదో బంధు ప్రీతి చూపిస్తున్నావు నువ్వు ఇక్కడ బంధు ప్రీతి కుదరదు అని చెప్పి మొత్తం మీద ఇద్దరు గట్టిగా వాదం వేసుకున్నారట గట్టి వాదం జరిగిందని రాయబడింది అక్కడ తీవ్రమైన వాదం అని ఉంది అక్కడ ఆ తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరిని విడిచి ఒకడు వేరైపోయారు చివరికి భర్నభ గారు ఏం చేశారంటే క్షమించండి మార్కు గారు ఏం చేశారంటే భర్ణభా గారికి పౌలు గారికి మధ్యలో చిచ్చి ఎట్టేశారు ఎట్టేశారు కలిసిమెలిసి హాయిగా దేవుని పని చేసుకుంటున్నటువంటి భర్నభ గారికి పౌలు గారికి మధ్యలో చిచ్చు రగిల్చింది ఎవరు ఎవరి వల్ల వచ్చింది చిచ్చంత మార్కు గారి వల్ల వచ్చింది ఆయన అలా చేసి ఉండకపోతే వీళ్ళు కలిసి ఉండేవారు పనిచేసేవారు ఏమండి కానీ ఆయన అలా చేయడం వల్ల వీళ్ళిద్దరి మధ్యలో ఏదో తెలియని చిన్న విభేదం అదేం పెద్దవా విషయం కాదది చిన్నది ఆ తర్వాత మళ్ళీ ఏకమైపోయారు సో చక్కగా పనిచేసేవాళ్ళు ఈ మార్కు గారి వల్ల చిన్న డిస్టర్బెన్స్ వచ్చేసింది ఈ డిస్టర్బెన్స్ వచ్చేసిన తర్వాత ఎవరి దారాలు అప్పుడు చూడండి బర్ణబా మార్కును వెంటబెట్టుకుని వాడ ఎక్కి కొప్పరకు వెళ్ళాడట కుప్పలో కూడా సంఘం ఉంది కుప్పలో కూడా వీళ్ళు పరిచయ చేశారు భర్నభా మార్కును వెంటబెట్టుకుని వాడి యొక్క కుప్పరకు వెళ్ళను శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘాలన్నింటినీ స్థిరపరుస్తూ సిరియ కిలికియ దేశముల ద్వారా సంచారము చూడండి అంటే ఒక వ్యక్తి కమిట్మెంట్ ఎక్కడైతే కోల్పోతాడో అక్కడ దేవుని పనిలో కూడా విభేదాలు వస్తాయి దేవుని పని కూడా ఆగిపోద్ది సాతాను మిమ్మల్ని పట్టుకొని వెనక్కి లాగితే ఒకవేళ మీరు చేసిన నిబంధన మరిచిపోయి సిగ్గుపడే గుంపులోకి వెళితే చేసిన నిబంధన మరిచిపోయి పనికి దూరంగా జరిగిపోతే పరిచర్యకు దూరంగా జరిగిపోతే అది కాదని ఇది ఇది కాదని అది ఆ బోధ కాదని ఈ బోధ ఈ బోధ కాదని ఆ బోధ ఆ సంఘం కాదని ఈ సంఘం ఈ సంఘం కాదని ఇంకో సంఘం ఇలా పిచ్చిపెట్టినోళ్ళ తిరుగుతూ పోతుంటే ఎక్కడ మీకు స్థిరత్వం దొరకదు పరిచర్యలో ముందుకు కొనసాగలేరు యథార్థంగా దేవుని పని కూడా చేయలేరు చేయలేరు అలా శాశ్వతంగా దేవునికే దూరం అయిపోయే పరిస్థితి వస్తుంది మొత్తం మీద మార్కు గారి చంచలత్వం ఇంత గందరగోళానికి దారితీసింది మార్కు గారి చంచలత్వం ఒకనొక్క టైంలో పౌలు గారు రాసిన ఉత్తరం చదివితే కొలసి పత్రికలో నాలుగవ అధ్యాయంలో చూడండి ఒకసారి కొలసి పత్రిక నాలుగవ అధ్యాయము పదోచనం నాతో కూడా చెరలో నరిస్తార్కు బర్ణబాకు సమీప అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొంది తిరిగి ఇతడు మీ వద్దకు వచ్చిన ఎడలి ఇతని చేర్చుకొనుడి చేర్చుకోండి అని ఎందుకు చెప్తున్నాడు ఏం పొందారట ఆజ్ఞలు పొందారట మార్క్ విషయంలో జాగ్రత్తగా ఉండడం చెప్పాడు అనమాట ఎప్పుడో ఎప్పుడు చెప్పాడో మొత్తమే చెప్పాడు మార్కు విషయంలో జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలు ఎందుకంటే మార్కు కరెక్ట్గా లేడు అని చెప్పాడు అలాంటి మార్కు గురించి తదుపరి కాలంలో పౌలు గారు చెప్తున్నారు ఈసారి వస్తే అతన్ని మీరు ఏం చేయండి చేర్చుకోండి పౌలు గారి మాట అంటే సంఘానికి వేదం ఆయన చెప్పాడంటే వీళ్ళు రానవరు ఇంకా ఎందుకంటే ఆయనకు నచ్చలేదు ఈయన పద్ధతి నచ్చలేదు ఈయన క్యారెక్టర్ నచ్చలేదు ఈయన యథార్థంగా లేడు యథార్థంగా లేడు కాబట్టే వద్దన్నాడు కానీ ఆ తర్వాత కాలంలో బర్ణబాతో ఉండగా బర్నభ సత్పురుషుడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడు ఆ బర్ణబ మరలా మార్కు గారిని ఏం చేశాడు ట్రైన్ చేశాడు మరలా ట్రైన్ చేసి మరలా తర్పీదునిచ్చి ఒక శక్తివంతమైన పాత్రగా ఒక శక్తివంతమైన సాధనంగా నిజమైన యవ్వన జ్వాలగా తయారు చేసి మరల దేవుని పనిలో నిలబెట్టాడు బర్ణబా ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నాశనమేనా నాశనమేనా జీవితం నాశనమే కదా కాబట్టి ఎప్పుడూ కూడా దేవుని పనిని లేదా దేవుని వాక్యాన్ని దేవుని సంఘాన్ని విడిచిపెట్టి లోకం వైపు ఆకర్షింపబడి వెళ్ళాము అని అంటే దానివల్ల ఖచ్చితంగా మనం నష్టపోతాం చల్లారిపోతాం మన ఆత్మీయ జీవితం వర్ధిల్లదు మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి ఉండదు మన ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు బ్రతకాలనే మంట ఉండదు దేవుని కార్యాలు చేయడానికి శరీరం ఉపయోగపడదు కొన్నాళ్ళకి సహకరించటమే మానేస్తుంది సహకరించడం మానేస్తుంది బాప్తి పొందిన కొత్తలో అనుకోండి వర్షం వచ్చింది అనుకోండి వాక్యానికి ఎలా వస్తామంటే రెయిన్ కోట్ వేసుకు వచ్చేస్తాం లేకపోతే గొడుగు వేసుకుని వచ్చేస్తాం ఇంకా కసి తడిసిపోయి వచ్చేస్తాం అప్పుడు ఏమంటాం తెలుసా ఏ దేవుని పని కోసం అండి దేవుని మాటలు వినడానికి వెళ్తున్నాం అండి దేవుని పరిచయం చేయడానికి వెళ్తున్నాం తడిసిపోతాం అండి వస్తే జలుబు చేస్తుంది జ్వరం వస్తుంది రెండు రోజులు పడుకుంటాం దేవుని పని కంటే గొప్పదండి అంటారు ఎవరి ఇళ్ళు ఆరంభూరులు అఫ్ కోర్స్ చివరి దాకు ఉండే వాళ్ళు కూడా అలాగే ఉంటారు కమిట్మెంట్తో కానీ మధ్యలో ఈరోజు యూత్ మీటింగ్ కట నిన్నేమో పిల్లలదట ఈరోజు పొద్దున్నే వెళదాం అనుకున్నామండి వర్షం వచ్చిందండి వర్షం వచ్చేసింది మొదలన ఏం చేశారు ఆఫీస్ ఉంటారులే అండి ఇంకా అయినా వర్షం వచ్చి తగ్గిపోయింది కదండి మనం ఇంటి దగ్గర బట నీళ్ళు వేసుకుని ఏపుకు తినాలి లేకపోతే అటుకులు వేపుకు తినాలి అసలే ఒక హార మళ్ళీ వర్షం వచ్చింది కదా మిరపకాయ బజ్జీలో వేడి వేడి ఉప్మాయో ఇలాంటివేవో పడితే తప్ప వర్షానికి మనకేమన్నా నవినాభావ సంబంధం అలాంటిది మరి లేకపోతే ఎక్కడ చోట మంచి వేడి వేడి బిర్యానీ తెచ్చేసుకుని మధ్యాహ్నం అది అందుకని ఇప్పుడు లైవ్ చూసేద్దామండి కొందరి భావజాలం అలా ఉంటుంది నిజానికి పురుషుల కంటే స్త్రీలే బెటరు మొత్తం నిండిపోయారు వీళ్ళు చూడండి ఎలా ఉన్నారు ఖాళీ ఖాళీగా పురుషుల కంటే స్త్రీలే బెటర్ కదా మరి ఇప్పుడు సో మధ్యలో ఇలాంటి భావాలు వచ్చేస్తాయి మధ్యలో వచ్చేస్తే ఇలాంటి భావాలు ముందులో ఉన్న వేడి కొంతమందిలో చల్లారిపోద్ది నిన్నెంతమంది ఉన్నారు అక్కడ పిల్లల పరిచయం జరుగుతుంది ఆ వీర్రాజు గారు ఒక్కడే గిన్నెలన్నీ తోముకున్నాడు దబరా గిన్నెలతో సహా తోముకున్నాడు సాయంత్రం వరకు ఆయనే దూముకున్నాడు నాకు చాలా జాలి వేసింది పాప నేను ఒక్కడే కష్టపడుతున్నాడని వేడుక చూసేవాళ్ళు ఉన్నారు కష్టపడేవాళ్ళు ఉన్నారు ఆయన ఎప్పటి నుంచో అలాగే కష్టపడతాడు ఆ మనిషి ఆ వీర్రాజు గారు ప్రారంభం నుండి అదే స్వభావం అవుతుంది అలాగే కష్టపడతాడు అలా ఉన్నారు మన పిల్లలు కొంతమంది ఉన్నారు కష్టపడే పిల్లలు ఉన్నారు కానీ కొందరు ఉన్నారు మంది నీటి బొట్లు వచ్చామా లేదా ఆదరించుకున్నామా లేదా పోయామా లేదా వచ్చామా లేదా కనబడ్డామా లేదా పోయామా లేదా కానీ ప్రారంభంలో మీరు అలా లేరు చెక్ చేసుకోండి కావాలంటే దోమల వెనక్కి తిప్పుకోండి ప్రారంభంలో అలా లేరు మీరు ప్రారంభంలో చాలా శక్తివంతమైన సాధనాలుగా ఉన్నారు చాలా బలమైన సాధనాలుగా ఉన్నారు పన్నెంటే అడ్డుపడిపోయే మనస్తత్వం కలిగి ఉన్నారు నాదనుకున్నారు కానీ ఇప్పుడో నాది కాస్త మనది అవుతుంది మనది కాస్త అవుతుంది అంతేనా నాది కాస్త ఏమవుతుంది మనది మనది కాస్త మీది అప్పుడు ఇంకా మనదంటే ఏది ఉండదు ప్రిలరా ఆ స్థితి నుండి మార్కు బయటపడటం ద్వారా దేవుడు రెట్టింపు ఆశీర్వాదంతో రెట్టింపు దీవెనతో వాడుకున్నాడు మార్కుని రెట్టింపు దీవెనతో వాడుకున్నాడు మార్కు గారిని చూడండి ఆ తర్వాత సందర్భాలు చూడండి మార్కు గురించి పౌలు గారు రాస్తున్నారు ఎలాంటి మాటలు రాశారో చూడండి పిలేమోని పత్రిక ఇరవై మూడో వచ్చిన అధ్యాయం ఒకటే ఉంటుంది కాబట్టి ఇంక చెప్పట్లేదు క్రీస్తి నా తోడి ఖైదీ అయిన పప్రా నా జత వారైన మార్కు అరిస్తార్కు దేమ లోక వందనములు చెప్పుచున్నారు కలిపేసుకున్నాడు ఎవరితో కలిపేశాడు దేమ లోక అరిస్తార్కు ప్లస్ మార్కు ఎవరటి మార్క్ ఇప్పుడు నా జత పనివాడు అన్నాడు పనికి ఉపయోగపడడు వాడిని బర్ణబా ఎలా తయారు చేశాడు ఒక గొప్ప జత పని వాడుగా తయారు చేశాడు దేవుని కృప వల్ల బర్నభాతో పాటు ఉండటం వల్ల మరలా ఒక శక్తివంతమైన సాధనంగా మారిపోయాడు ఒక బలమైన సాధనంగా మారిపోయాడు చివరి వరకు పోరాడి చివరి వరకు కష్టపడి చివరి వరకు శ్రమ పడ్డాడు చెట్ట చివరికి తిమోతికి చెట్ట చివరి పత్రిక రాస్తున్నారు పౌలు గారు జైల్లో ఉండి రెండోసారి అరెస్ట్ అయ్యారు రూమ్లో నీరో చక్రవర్తి కాలంలో చచ్చిపోతారు పౌలు గారు చంపేస్తారు ఆ శ్రమకాలంలో ఆ బాధాకరమైన పరిస్థితుల్లో సెకండ్ టైం అరెస్ట్ అయినప్పుడు పౌలు గారు ఒక లాస్ట్ లెటర్ తిమోతి గారికి రాశారు తిమోతి మీద ఉన్న ఎఫెక్షన్ కొద్దీ తిమోతి అంటే చాలా ప్రేమ ఇద్దరికి రక్త సంబంధం ఏమి లేకపోయినా ప్రభులో ఏర్పడిన బంధాన్ని బట్టి తిమోతిని నా సొంత కుమారుడు అంటాడు నా సొంత కుమారుడు అంటాడు అంతగా ప్రేమించాడు పౌలు గారు వాళ్ళిద్దరి మధ్యన ఎఫెక్షన్ అంత గొప్పది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బంధం అంత గొప్పది ఆప్యాయత అంత గొప్పది తిమోతి కూడా పౌలు గారికి పూర్తి విధేయుడు ఆయన గిరిగిస్తే దాటడు అంత విధేయుడు ఇంకా తిమోతి అంటే పౌలు గారికి అంత ప్రేమ ఆ తిమోతికి లాస్ట్ లెటర్ రాస్తూ నేను చూడాలనిపిస్తుంది తిమోతి ఒకసారి నువ్వు రావాలి నేను చచ్చిపోయే లోపు నాకు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది లాస్ట్ టైం నేను చూడాలనుకుంటున్నాను అని ఒక లెటర్ రాసి ఇచ్చినప్పుడు కూడా మార్కును జ్ఞాపకాన్ని తెచ్చుకుంటాడు చూడండి ఒకసారి తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ చాలా జాగ్రత్తగా చూద్దాం మార్కును వెంటబెట్టుకుని రమ్ము అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు చూడండి చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు ప్రయోజనకరమైన పరిచారకుడు ఎవరట మార్కు ఎలా మారాడు చూడండి అంటే అన్ని విధాలుగా పౌలు గారికి చేదోడు వాదోడుగా ఉన్నాడు అనమాట ఎందుకంటే పౌలు గారికి కుటుంబం లేదు పౌలు గారికి ఫ్యామిలీ లేదు ఆయన పరికి వెళ్ళినా ఏం చేసినా ఎక్కడున్నా ఆయనకు వంట చేసి పెట్టాలన్నా ఏమైనా ఇంట్లో పనులు చేయాలన్నా ఆయనకు ఉపయోగపడే పనులు చేయాలన్నా కూడా వీళ్ళందరూ ఒక కుటుంబం వీళ్ళు వీళ్ళే కుటుంబం సో ఆ గురువుగారికి పరిచయం చేసుకుంటూ ఉండేవారు వీళ్ళందరూ కలిసి శువార్త పనికి వెళ్ళేవారు అలాంటి ఒక మంచి పరిచారకుడు దేవుని పనిలో ఉపయోగపడేవాడు దేవుని పరిచర్యలో ఉపయోగపడేవాడు నమ్మకస్తుడు యథార్థవంతుడు ఒక నమ్మకమైన సేవకుడు పౌలు గారి దగ్గర ఈ మార్కు అందుకే అంటాడు అక్కడ ఇతడు నా పరిచర్యలో నాకెంతో ఉపచరించాడు అంటాడు ఏమండి కాబట్టి పేతురు గారితో కూడా చక్కటి అనుబంధం కలిగినటువంటి వ్యక్తి మార్కు చక్కటి అనుబంధం కలిగిన వ్యక్తి లేకపోతే మీకు డౌట్ రావచ్చు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసినప్పటికీ మార్కు సువార్త పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసినప్పటికీ కొన్ని సందర్భాలు దగ్గరుండి చూసినట్టు రాస్తాడు దగ్గరుండి చూసినట్టు రాస్తాడు ఎలా తెలిసాయి మార్కు గారికి అని అంటే పేతురు గారి ద్వారా వినుండాలి చాలా సంగతులు పేతురుగారి ద్వారా తెలుసుకుని ఉండాలి ఎందుకంటే లోకా గారు కూడా నట దగ్గరగా లేడు కానీ ఎలా ఎలా ఆ సంగతులన్నీ రాశాడో చూడండి లోకా చెప్తున్నాడు అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం మొదటి వచనం ఓ తేయోఫిలా ఏసు తాను ఏర్పరచుకున్న పోస్తలకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకోవడం దినం వరకు ఆయన చేయుటకు బోధించుటకు ఆరంభించిన వాటి అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథములో రచించితిని ఆయన శ్రమపడిన తర్వాత నలుగురి దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనపరుచుకొనను అంటాడు చూడండి అంటే ఈ సంగతులన్నీ ఈయనకి ఎలా తెలిసాయి ప్రారంభంలో ఈయన లేడు కదా అని అంటే ఈయన కూడా అపోస్తళ్లతో కలిసి తిరిగిన వాడు అపోస్తళ్లతో కలిసి పనిచేసిన వాడు లోకాసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆ సందర్భాన్ని వివరిస్తున్నాడు చూడండి ఘనత వహించిన తయోపిల ఆరంభము నుండి కన్నులార చూచి ఆరంభం నుండి ఎలా చూచి కనులార చూచి వాక్య సేవకులైన వారు అనగా పోస్తులు వాక్య సేవకులైనవారు మనకు అప్పగింపబడిన ప్రకారము మన మధ్యను నెరవేర్చిన కార్యములను గురించి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకున్న నేను అన్నాడు ఎవరి దగ్గర తెలుసుకున్నాడు పరిష్కారంగా మొదటి నుండి తరిచి పరిష్కారముగా తెలుసుకున్న నేను నీ పేరట వాటిని గురించి వరుసగా రచించట యుక్తమని ఎంచి తిని అంటాడు లోక గారు అంటే అపోస్తలు ఇచ్చిన సమాచారాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో మార్కు గారు లిఖించారు అట్ ద సేమ్ టైం మార్కుతో పాటు జతపని వాడుగా ఎవరున్నారు లోక కూడా ఉన్నారు లోక గారు లిఖించారు అంటే పేతురు గారితో సన్నిహిత సా సంబంధం ఉన్నటువంటి మార్కు పేతురు గారికి మాత్రమే తెలిసిన పేతురు గారికి మాత్రమే ఎరిగిన విషయాలను కూర్చు కూడా మార్క్స్ వార్తలో పొందుపరుస్తాడు అలా చాలా విషయాలు ఉన్నాయి మార్క్స్ వార్త మీరు క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ చదవగలిగితే సో దీని అంతటిని బట్టి మనం ఆలోచిస్తే ఒక బలమైన స్వార్థికుడు తర్వాతి కాలంలో నిలబడ్డాడు ఒక మంచి యవనస్తుడు తొట్టిల్లిపోతే వదిలేసి ఉండుంటే ఏమైపోయేవాడు నాశనం అయిపోయేవాడు తర్వాతి కాలంలో ఒక మంచి బోధకుడు సమాజానికి లేకుండా పోయేవాడు ఈ సన్ ఈ సారాంశం అంతా విన్న తర్వాత ప్రియ ఎవన సహోదరులారా సహోదరులారా గుర్తుపెట్టుకోండి వదిలేస్తే ఏమీ లేదు ఏమీ లేదు మీ బతుకు మీరు బతుకుతారు మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతారు మళ్ళీ లోకల్లో కలిసిపోతారు ఏముండదు ఇప్పటికే చాలామంది అలాగే అయిపోయారు కావాలంటే చెక్ చేసుకోండి ఆ ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసం లేదు చాలామందిలో ప్రారంభంలో ఉన్నటువంటి వేడి లేదు చాలామందిలో ప్రారంభంలో ఉన్నటువంటి కసి లేదు చాలా మందిలో దేవుని కొరకు బతుకుతాం దేవుని ఇష్టాన్ని నెరవేరుతామని లేదు సిగ్గట్టు సిగ్గట్టు ఎందుకు సిగ్గు ఎందుకు సిగ్గు వ్యభిచారం చేసే ఈ తరంలో పాపం చేసే తరంలో నీతిమంతుడు ఎవడు చెప్పండి చెప్పండి ఎవడన్నా ఉన్నాడు నీతిమంతుడు ఈ పనికి మాలిన సమాజంలో మనం సిగ్గుపడాలా ఎవడు ముందుకెళ్ళి సిగ్గుపడాలి చెప్పండి ఎవడు పరిశుద్ధుడు ఎవడు పాపము లేనివాడు ఎవడు యథార్థవంతుడు ఎవడు నమ్మకస్తుడు ఎవడు పరిపూర్ణమైన నీతిమంతుడు ఎవడు లేడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంది నాకు అర్థం కాదు పరిశుద్ధుడి గురించి చెప్పడానికి పాపాత్ముల దగ్గరికి వెళ్ళి పరిశుద్ధుడి గురించి చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాను నేను సిగ్గుపడాల్సిన పని లేదు ఇక్కడ ఎవడో నీతి మంత్రుడు కాదు ఈ సమాజంలో కాబట్టి మంచి విష మంచి రక్షణలోనికి వచ్చి మంచి విషయాన్ని పట్టుకొని చక్కటి నిబంధన చేసి ప్రభు కొరకు బ్రతుకు తనను ఒప్పుకోలు చేసి మరలా వెనక్కి తిరిగిపోతే నాగటి మీద చెయ్యి వేసి వెనుదిరిగి చూసేవాడు శాపగ్రస్తుడు ఇది మన పని చచ్చేంత వరకు మన బాధ్యత అర్థమవుతుందా ఇది చచ్చేంత వరకు మన బాధ్యత మధ్యలో వదిలేసేది కాదు మధ్యలో పక్కన పెట్టేసేది కాదు మధ్యలో పక్కన పెట్టి పోయేది కాదు చచ్చేంత వరకు ఈ గాడ్స్ వర్క్ అనేది అవర్ రెస్పాన్సిబిలిటీ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యత లేనివాడు దేవునికి ఇష్టడు కాదు అందుకే నా నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని ఏం చేస్తాడంటే రక్షించుకుంటాడు కాపాడుకుంటాడు ఆ కమిట్మెంట్ మీలో ఉందో లేదో చెక్ చేసుకోండి మధ్యలో పారిపోవటం మధ్యలో వదిలేసి వెళ్ళిపోవటం మధ్యలో చేతులు ఎత్తేయటం మధ్యలో ఏదో చూడండి ఆ జనంలో గుంపులో కలిసిపోయినప్పుడు బరువు మనకు ఉండదు వాళ్ళ మీద వదిలేయచ్చు అన్నట్టు ఉండడం ఈ భావజాలం సరైంది కాదు ఈ భావజాలం కరెక్ట్ కాదు మనం గట్టిగా నిలబడ్డామంటే చర్చేంతవరకు నిలబడాలి అందుకే ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒకవేళ ఎవడో ఉంటాడు అనుకుంటే ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడు నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు నిన్నే ఏర్పాటు చేసుకున్నాడు అంటే నీకే బాధ్యత ఉందని అర్థం కాబట్టి ఆ యూనిటీతో కలిసిమెలిసి ఏకభావంతో మార్కు లోక పౌలు గారు బార్నబా గారు వీళ్ళందరూ తిమోతి గారు వీళ్ళందరూ కలిసి ఒక చక్కటి కమిట్మెంట్తో ఎలాగైతే పనిచేశారో అలాంటి కమిట్మెంట్ని మాత్రం కోల్పోకండి వెనుదిరిగిపోకండి ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే మార్కులాగా మరలా నిలబడండి మార్కులాగా నిలబడండి పారిపోయిన స్థితిలో ఉంటే మళ్ళీ వెనక్కరండి కష్టపడటానికి ఇష్టపడని దౌర్భాగ్యపు మనస్తత్వం మీలోకి వచ్చి ఉంటే దాన్ని ఎక్కడితో సమాధి చేసి మరలా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడానికి ట్రై చేయండి మరలా క్రింది స్థాయిలోకి వెళ్ళి కష్టపడడానికి ఇష్టపడండి ఏ పనైనా పర్లేదు సిగ్గుపడకుండా దేవుని కొరకు చేయండి ఎంత కష్టమైనా పర్లేదు సిగ్గుపడకుండా దేవుని కోసం స్వీకరించండి ఏదైనా సరే మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి ఇది మన బాధ్యత సమస్తంలోనూ నా మొదటి ప్రాధాన్యత దేవునిదే అది ఒక విశ్వాసి ఉండవలసినటువంటి నిశ్చయత అప్పుడు దేవుడు నేను హెచ్చిస్తాడు అప్పుడు నేను దేవుడు దీవిస్తాడు అప్పుడు నీకు దేవుడు కావాల్సిన వనరులన్నింటినీ సమకూరుస్తాడు కానీ దేవుని పనిలో వెనుదీవాడు వెనక్కిపోయేవాడు శాపగ్రస్తులైపోతాడు యహో ఆ కార్యం నా శ్రద్ధగా చేయవాడు ఎవడట శాపగ్రస్తుడు అన్నాడు శాపగ్రస్తుడు ఇక్కడ కూర్చున్న మీరందరూ దేవుని పని కోసం వచ్చారు ఇది దేవుని పని ఈ దేవుని పనిలో ఏదైనా సరే అది దేవుని పనే అంతేగాని అబే నేను కుర్చీ ఎందుకు తీస్తాను నేనెందుకు వడ్డిస్తాను నేనెందుకు ఆ చెత్త మోస్తాను నాది వేరే పని నాది ఇంకో పని అని అని పిచ్చి మాటలు మా ఆడకూడదు ఇక్కడ పని అంటే అందరిది ఒకటే పని మనందరిది దేవుని పనే మనందరం దేవుని పనిలో ఉన్నావు నువ్వు ఏం చేసినా ఇక్కడ ఏం చేసినట్టు దేవుని పని చేసినట్టే నువ్వు చీపురు పట్టుకు తుడిచిన దేవుని పనిలో ఉన్నావు నువ్వు వాక్యం బోధించిన దేవుని పనిలో ఉన్నావు నువ్వు వంట చేసినా దేవుని పనిలో ఉన్నావు నువ్వు ఒడ్డించిన దేవుని పనిలో ఉన్నావు నువ్వు ఇంకోటేదో లేకపోతే కెమెరా దగ్గర కూర్చున్న దేవుని పనిలో ఉన్నావు లేకపోతే ఇక్కడ ఈ మిక్సింగ్ దగ్గర కూర్చున్న దేవుని పనిలో ఉన్నావు మిక్సర్ దగ్గర యాంప్లిఫైర్స్ దగ్గర నువ్వు ఎనీ కైండ్ ఆఫ్ సెట్టింగ్ ఇదంతా ఏంటిది దేవుని పని విశ్వాస సంబంధమైన కార్యం మనందరం కలిసి చేస్తున్నాం ఆత్మల సంపాదన కోసం ఆయన కొరకు సంఘముగా నిలబడ్డాం కష్టపడుతున్నాం శ్రమిస్తున్నాం ఇది చివరి వరకు జరగాలి చచ్చిపోయేంత వరకు జరగాలి చచ్చిపోయేంత వరకు అది ఏదైనా సరే ఎందులో అయినా సరే మొదటి ప్రాధాన్యత ఎవరికి దేవునికి మొదటి ప్రాధాన్యత దేవునిదే అది ప్రాణమా ధనమా ఆస్థ కుటుంబమా లోకమా ఎక్కడైనా సరే మొదటి ప్రాధాన్యత దేవునిదే అలాంటి ఒక కమిట్మెంట్తో ఉన్నప్పుడు వెనక్కి పడిపోయే పరిస్థితి ఉండదు సో ఇంత మంచి సందర్భాలు విన్న తర్వాత పడిపోయిన వారు ఎవరైనా ప్రియ యవన తమ్ముళ్ళు చెల్లెమ్మలు ఉంటే నిలబడండి మరలా ఆ మొదటి క్రియలు చేయండి విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండండి అట్టి ధన్యత దేవుడు మీ అందరికీ దయచేయను గాక ఆమెన్ తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్నతండ్రి దయగలిగిన మా దేవ ఇంతవరకు మీ పిల్లల్లో మీరు విత్తినటువంటి విలువైన మాటలను బట్టి స్తోత్రం తండ్రి విత్తపడిన ప్రతి మాట మీ పిల్లల హృదయాల్లో ఫలింపు చేయండి వారు విడిచిపెట్టే గుంపులో ఉండక ఈ సహవాసము గొప్పది కనుక మరలా మరలా తిరిగి రానిది గనుక తండ్రి లోకంలో మేము ఖాళీగా ఉండే దినాలు ఎన్నో ఉంటాయి కానీ మీ పరిచర్యలో మీ వాక్యపు వాతావరణంలో మీ సన్నిధిలో గడిపే దినాలు కొన్నే ఉంటాయి ప్రభా అవి దొరకటం మా అదృష్టం అనుకున్నవారు నిజమైన విశ్వాసులుగా మీ అంద ఇంకా బలపడుతున్నారు వాటి విషయమై ప్రభా ఎవరైతే తప్పించుకు తిరుగుతున్నారో వారు విశ్వాస విషయంలో బలహీనులైపోతున్నారు అలాంటి వారిని కూడా మీరు నిలబెట్టండి మాటలు వినడం ద్వారా మీ చిత్తమైతే వారి దాకా ఈ మాటలు చేర్చండి ఒకవేళ అక్కడ లేని వారైతే ప్రభా ప్రభా ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి లైవ్ ద్వారా అయినా వారు వీక్షించి వారికి బ్రతుకుల్లో మార్పు తెచ్చుకోవడానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మధ్యాహ్న కాలం జరగబోయే సెషన్ కూడా ఘనంగా జరిపించమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామల్లో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ